అందరికీ నమస్కారం. మై కాలజ్ఞ ఛానల్కు స్వాగతం. చాలామంది ఏబిసిడీలు మాత్రమే వచ్చు మేడం, కానీ వాక్యాలను ఎలా చదవాలో ఎలా రాయాలో తెలియడం లేదు అని అడుగుతున్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ వీడియో చేస్తున్నాము. మనం క్రితం క్లాసులో ఏబిసిడీలు పదంలోకి వెళ్ళినప్పుడు ఎలా పలుకుతాయో నేర్చుకున్నాము. ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో ఆ వీడియో యొక్క లింకును కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను పైన ఐకాన్లోను పెడుతున్నాను. ఈరోజు ఏ అక్షరంతో వచ్చే పదాలను వాటి అర్థాలను తెలుసుకుందాము. స్పెల్లింగ్ నేర్చుకోవడం కోసం చాలామంది తెలుగు గుణింతాలను ఇంగ్లీష్ అక్షరాలతో రాస్తున్నారు. వారు నేర్చుకుంది ఏంటంటే కానీ కేఏ కాగాను, కానీ కేఏఏ కాగా రాస్తున్నారు. ఇక్కడ మనకి తెలుగు స్వరాలు మాత్రమే పలుకుతున్నాయి, ఇంగ్లీష్ స్వరాలు పలకడం లేదు. ఎందుకంటే మన ఇంగ్లీష్లో రెండు ఏలు వరుసగా వచ్చే అటువంటి పదాలు మన ఇంగ్లీష్లో అసలు లేనే లేవు. ఇంగ్లీష్లో ఏ యాగా పలుకుతుంది. ఇదే ఆల్ఫాబెట్ ఏ ఇంకా పలు రకాలైనటువంటి స్వరాలను పలుకుతుంది. ఈ స్వరాలు, ఈ పలు రకాల స్వరాలు మన తెలుగు గుణింతాల్లో రావు. కాబట్టి మన స్పెల్లింగ్ నేర్చుకునేటప్పుడు తెలుగు గుణింతాలను ఇంగ్లీష్ అక్షరాలతో రాసేటప్పుడు మనం కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రూల్స్లో వచ్చే మరిన్ని పదాలను తెలుసుకుంటే ఆ యొక్క పదాలు మనకి ఎలా పలకాలో ప్రాక్టీస్ అవుతుంది, అలాగే వాటి యొక్క అర్థాలు కూడా మనకి బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాము. ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న మనవి, మా ఈ కాలజ్ఞాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనం ఇప్పటివరకు నేర్చుకున్నది ఏంటంటే ఏబిసిడి విడివిడిగా ఉన్నప్పుడు ఒక రకంగాను, అదే పదంలోకి వెళ్ళినప్పుడు మరో రకంగా పలుకుతాయని మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాము. వాటిని బాగా అర్థమవడం కోసం ఒక్కొక్క అక్షరాన్ని విడదీసి అవి ఎలా పలుకుతాయో, పదంలోకి వెళ్ళినప్పుడు ఎలా పలుకుతాయో మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు ఇవి విడివిడిగా ఉన్నప్పుడు ఎలా పలుకుతాయో చూద్దాం. విడివిడిగా ఉన్నప్పుడు ఏగానే పలుకుతుంది, సి సిగా పలుకుతుంది, టీ టీగానే పలుకుతుంది. ఏమని చదువుతాం? ఏ సి టీ అని చదువుతాం. కానీ ఇవి పదంలోకి వెళ్ళినప్పుడు ఎలా పలుకుతాయో చూద్దాం. ఏ కాస్త ఆ, ఏ సౌండ్స్ ఆ, ఏ యాగా పలుకుతుంది యా. అదే సి క క కగా పలుకుతుంది, టీ ట టగా పలుకుతుంది. అంటే అక్కడ ఎలా పలుకుతుంది? యాక్ట్ యాక్ట్గా పలుకుతుంది. ఏసీటీ కాస్త మనకి పదంలోకి వెళ్తే యాక్ట్ యాక్ట్గా పలుకుతున్నాయి. యాక్ట్ అంటే అర్థం పని, చట్టం, విధానం, అమలు పరచుట, నటించుట అని కూడా వస్తుంది. ఏసీటీ యాక్ట్ ఏసీటీ యాక్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. ఏ డి డీ ఇవి విడివిడిగా ఉన్నప్పుడు ఏ డి డీగానే పలుకుతాయి, అదే పదంలోకి వెళ్ళినప్పుడు ఏ సౌండ్స్ ఆ, డి సౌండ్స్ డ్, డి సౌండ్స్ డ్. ఏమవుతుంది మనకి? యాడ్ యాడ్ ఏడిడి యాడ్గా పలుకుతుంది మనకి. ఇక్కడ యాడ్ అంటే మనకి అర్థం కూడు, కలుపు, చేర్చు అని అర్థం. యాడ్ ఏడిడి యాడ్. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. విడివిడిగా ఉన్నప్పుడు ఏ ఎన్ డిగా పలుకుతాయి, అదే పదంలోకి వెళ్ళినప్పుడు ఏ సౌండ్స్ ఆ, ఎన్ సౌండ్స్ న్, డి సౌండ్స్ డ్, అండ్ అండ్గా పలుకుతాయి. అంటే అండ్ అంటే మరియు, మరన్ని అని అర్థం. ఇప్పుడు మనం తర్వాత చూద్దాము. ఏఎస్హెచ్ ఇవి ఎలా పలుకుతున్నాయి? ఏఎస్హెచ్ ఇవి ఏఎస్హెచ్ కాస్త పదంలోకి వెళ్ళినప్పుడు ఎలా పలుకుతాయో చూద్దాము. ఏ సౌండ్స్ ఆ, ఎస్ సౌండ్స్ హెచ్ సౌండ్స్ హ,
కానీ ఇక్కడ పదంలోకి వెళ్ళినప్పుడు ఎస్హెచ్ పక్కపక్కన వచ్చినప్పుడు ఇవి ఇష్ అనే సౌండ్ చేస్తాయి. ఎలా చేస్తాయి? ఇష్ అనే సౌండ్ చేస్తాయి. వీటిని ఏమంటాం మనం? డయాగ్రామ్స్ అంటాం. ఏమంటాం? డయాగ్రామ్స్ అంటాము. ఈ ఎస్హెచ్ ఎప్పుడు వచ్చిన ఈ ఎస్హెచ్ ఎప్పుడు పక్కపక్క వచ్చినా సరే మనం వాటిని ఇష్ ఇష్ అని చదవాలి. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి? ఏఎస్హెచ్ యాష్. ఏమర్థమవుతుంది? ఏఎస్హెచ్ యాష్. యాష్గా పలుకుతుంది. యాష్ అంటే బూడిద, భస్మం అని అర్థం. ఏఎస్హెచ్ యాష్ యాష్. మరిన్ని డయాగ్రామ్ సౌండ్స్తో వచ్చే వీడియో లింకును కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను పైన ఉన్న ఐకాన్ బాక్స్లోను పెడుతున్నాను. వీడియోని చూస్తే మరిన్ని డయాగ్రామ్స్ బాగా అర్థమవుతాయి మనకి. ఇప్పుడు మనం తర్వాత చూద్దాము. బిఏడి. ఈ బిఏడి పదంలోకి వెళ్ళినప్పుడు ఎలా పలుకుతుందో చూద్దాము. బి సౌండ్స్ బ్, ఏ సౌండ్స్ ఆ, డి సౌండ్స్ డ్. ఎలా పలుకుతుంది? బ్యాడ్ బ్యాడ్. బిఏడి అంటే బ్యాడ్ బ్యాడ్ అని అర్థం. బ్యాడ్ అంటే మనకి తెలుగులో చెడిన, పనికి మాలిన అని అర్థం. ఇప్పుడు మనం తర్వాత చూద్దాము. బిఏజి. ఇది పదంలోకి వెళ్ళినప్పుడు ఎలా పలుకుతుందో చూద్దాము. బి సౌండ్స్ బ్, ఏ సౌండ్స్ ఆ, జి సౌండ్స్ గ్. బిఏజి బ్యాగ్. బిఏజి బ్యాగ్ అని పలుకుతుంది. బ్యాగ్ అంటే సంచి అని అర్థం. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. బిఏఎన్. ఇది పదంలోకి వెళ్తే ఎలా పలుకుతాయో చూద్దాము. బి సౌండ్స్ బ్, ఏ సౌండ్ ఆ, ఎన్ సౌండ్ న్. బ్యాన్ బ్యాన్. బిఏఎన్ అంటే మనకి బ్యాన్, అంటే బ్యాన్ అంటే నిషేధించడం అని అర్థం. బ్యాన్ బ్యాన్. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. బిఏటి. ఇది పదంలోకి వెళ్తే ఎలా పలుకుతుందో చూద్దాము. బి సౌండ్స్ బ్, బ్, ఏ సౌండ్స్ ఆ, టి సౌండ్ ట్. అంటే బ్యాట్ బ్యాట్. బిఏటి బ్యాట్. బ్యాట్ అంటే మనందరికీ తెలుసు. బ్యాట్ అంటే బంతిని కొట్టడానికి వాడే కర్ర అని అర్థం. అదే ఇంకోటి కూడా అంటాము, గబ్బిలాన్ని కూడా మనం బ్యాట్ అనే అంటాము. బ్యాట్ బిఏటి బ్యాట్. ఇప్పుడు మనం తర్వాత చూద్దాము. సిఏబి. ఇది పదంలోకి వెళ్తే ఎలా పలుకుతుందో చూద్దాము. పదంలోకి వెళ్తే సి క్, క్గా పలుకుతుంది. ఏ ఆగా పలుకుతుంది. బి బ్గా పలుకుతుంది. అంటే మనకేమైంది? క్యాబ్ క్యాబ్. సిఏబి క్యాబ్. క్యాబ్ అంటే అర్థం బాడుగ బండి, అద్దెకిచ్చే బండి అని అర్థం. క్యాబ్ సిఏబి క్యాబ్. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. సిఏడి. ఇది పదంలోకి వెళ్తే ఎలా పలుకుతుందో చూద్దాము. సి సౌండ్స్ క్, ఏ సౌండ్స్ ఆ, డి సౌండ్స్ డ్. అంటే మనకి ఏమవుతుంది అక్కడ? క్యాడ్ క్యాడ్. సిఏడి క్యాడ్. సిఏడి అంటే క్యాడ్ అని పలుకుతుంది. క్యాడ్ అంటే మనకి అర్థం బండి నడిపేవాడని అర్థం. ఇంకోటి మనకి నీచుడు అనే అర్థం కూడా వస్తుందండి క్యాడ్. మనం తర్వాత చూద్దాం. సిఏఎన్. దీన్ని మనం పదంలోకి ఎలా పలుకుతుందో చూద్దాము. సి సౌండ్స్ క్, ఏ సౌండ్స్ ఆ, ఎన్ సౌండ్స్ న్. క్యాన్ క్యాన్. సిఏఎన్ అంటే అర్థం ఏంటి మనకి ఇక్కడ? సిఏఎన్ అంటే క్యాన్ క్యాన్గా పలుకుతుంది. క్యాన్ అంటే మరి మనకు అర్థం ఏంటంటే చేయగలిగే అటువంటి సామర్థ్యం ఉన్నవాడు, వాటిని మనం క్యాన్ అని చెప్తాము. అలాగే మనం వస్తు రూపంలో కనుక తీసుకుంటే పాల క్యాను, మిల్క్ క్యాన్ అంటాం కదండి, అలాగే చెంబు, గిన్నె అని కూడా అర్థం వస్తుంది. సిఏఎన్
క్యాన్ క్యాన్. ఇప్పుడు మనం తర్వాత చూద్దామండి. సిఏపీ ఇది పదంలోకి వెళ్ళినప్పుడు ఎలా పలుకుతుందో చూద్దాము. సి సౌండ్స్ క్, ఏ సౌండ్స్ ఆ, పి సౌండ్స్ ప్. అంటే మనకి ఎలా పలుకుతుంది ఇది? క్యాప్ క్యాప్, సిఏపీ క్యాప్. క్యాప్ అంటే మనకు అందరికీ తెలుసు టోపీ. అదే ఇంకో అర్థం కూడా ఉందండి మనం. ఇప్పుడు బాటిల్ మూత ఇమ్మంటాం కదా, దాన్ని కూడా మనం అంటాము క్యాప్ అని. మూత ఒకటి ఏం అర్థం వస్తుంది, టోపీ మూత అని రెండు అర్థాలు ఉన్నాయండి వీటికి. ఇప్పుడు మనం తర్వాత చూద్దాము. సిఏటీ ఇది పదంలోకి వెళ్తే ఎలా పలుకుతుందో చూద్దాము. సి సౌండ్స్ క్, ఏ సౌండ్స్ ఆ, టి సౌండ్స్ ట్. ఎలా పలుకుతుంది మనకి ఇప్పుడు? క్యాట్ క్యాట్, సిఏటీ క్యాచ్. క్యాట్ అంటే మన అందరికీ తెలుసు అర్థం పిల్లి అని అర్థం. క్యాట్ సిఏటీ క్యాట్. మరికొన్ని పదాలతో మళ్ళీ తర్వాత క్లాసులో కలుద్దాము. మా ఈ క్లాస్ నచ్చినట్లయితే మా ఈ కాలజ్ఞాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.